సిటీ కల్చరల్ సెంటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి ఆధ్వర్యంలో 78వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్లను అలాగే కొంతమందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి హాజరు కావడం జరిగింది. మరియు వారికి భారత సేవారత్న అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అలాగే వారిని గజమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ముందు ముందు వారి ఫౌండేషన్ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ దానికి అంబటి కృష్ణమూర్తి స్పందిస్తూ ఎప్పుడైనా వారికి తోడు ఉంటానని సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు, కళాకారులు, సామాజిక వేత్తలు, సోషల్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా, మరియు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులకు, చక్కటి కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు ఉదయమే ఒక ఫోన్ వచ్చింది. ఎవరంటే డాక్టర్ చక్రవర్తి గారు పొద్దున్నే నాకు ఫోన్ చేసిండు, సార్ మీరు తప్పక రావాలి నా ప్రోగ్రామ్ కానీ. నేను ఆయన నిజంగా నాకు ఇంతకుముందు గతంలో పరిచయం లేదు, కానీ డాక్టర్ మిరియం బాబురావు గారు గత 10 సంవత్సరాలుగా మా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఆయన అనేక సహాయ సహకారాలు అందిస్తూ నాకు 16 రాష్ట్రాలలో ఐఎన్టీసీ ఆఫీసులు ఉన్నాయి. నేను జాతీయ అధ్యక్షుడిని కాబట్టి మన తమిళనాడు వాళ్ళు, అనేక రాష్ట్రాల వాళ్ళు కూడా బాబురావు గారికి పరిచయం, ఐఎన్టీసీ కార్యకర్తలు. అట్లా బాబురావు గారితో నాకున్న పరిచయం వల్ల మిరియం ఫౌండేషన్కి మీరు రావాలి సార్, ఈసారంటే నేను ఎప్పుడు ఇట్లాంటి ఫంక్షన్లకు చాలా తక్కువ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ వీటిలో నా జీవితం అంతా బిజీ ఉండేది. ఫస్ట్ టైం నేను చక్రవర్తి గారి ఈ ఫౌండేషన్కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది బయట ఉన్న కళాకారులను చూస్తే నాకు చాలా సంతోషం ఏంటి. మళ్ళీ నేను వచ్చుకుంటూ టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నా, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు మీరు, దాన్ని చూస్తుంటే నాకు ఇంకా ఆనందమైందని. ఎంత చక్కటి ఆర్గనైజేషన్ చేసింది సారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. చక్రవర్తి గారు మీ ఏ ప్రోగ్రామ్ నన్ను పిలవండి, నేను హైదరాబాద్లో ఉంటే తప్పక మీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతా. నా సాయశక్తిలో మీకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు చేస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ మంచి ప్రోగ్రామ్కు నాకు రావడానికి కారకుడైన మా డాక్టర్ లయన్ బాబురావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లయన్ బాబురావు గారిని.